మొన్నటికి మొన్న జరిగినటువంటి సర్వేలో ఏది మనం అనుకున్నాం కదా, మెదక్ నియోజకవర్గం కాస్త వెనుకబడ్డదని. మెదక్ నియోజకవర్గం వెనుకబాటు తర్వాత మళ్ళీ చేసినటువంటి సర్వేలో, నిన్న మొన్న చేసినటువంటి సర్వేలో దాదాపు టీఆర్ఎస్ పార్టీ కంటే 10% ఎక్కువ పెరిగిపోయింది. దాదాపు అది బైనపల్లి రోహిత్ కి, రోహిత్ కే అంటే ఒకే ఒక 4-5 రోజులలోనే ఎంత మార్పులు వస్తా ఉన్నాయో చూడొచ్చు మనం. అధికార పార్టీకి వ్యతిరేక పౌరులు గట్టిగా ఇస్తా ఉన్నాయి. అక్కడ ఇంకా ఇది మెదక్కి సంబంధించినటువంటిది లేటెస్ట్ సర్వే ఇది. మెదక్లో మొన్న వేరే పరిస్థితి ఉండే, ఇవాళ ఏక్దమ్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. దాదాపు 45% కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ 35% పడిపోయింది. అయితే ఇది ఉల్టా ఉండే ఇది వరకు. అవును, ఇది ఉల్టా ఉండే. ఎప్పుడైతే విజయశాంతి ఆ తర్వాత ఆ కాంగ్రెస్ అధిష్టానం ఎక్కువ ఫోకస్ పెట్టిందో, దాంతో మెదక్ నియోజకవర్గం మళ్ళీ పుంజుకుంది. ఇట్లా దాదాపు అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎక్కడైతే వీక్గా కనిపించిందో ఆ నియోజకవర్గాలన్నీ మళ్ళీ సెటరేట్ అయిపోయినాయి. కాంగ్రెస్ ఎడ్జ్లోకి వచ్చేసింది. ఇక వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక పోస్టల్ బ్యాలెట్లు కావాలి, పోస్టల్ బ్యాలెట్ ఇస్తలేరు. ధర్నయ్య ఎక్కడికి వచ్చింది, మా ఓటు మాకు కావాలంటే ధర్నయ్య వాడిని ములుగు జిల్లాల కూడా పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఇస్తలేదు ప్రభుత్వం, మీకు గిరే అర్థమవుతుంది. మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే మీకు ఓటేసే పరిస్థితి లేకపోతే అర్థం కాదు. ప్రజాస్వామ్యం లేకపోతే ఏంది? వికాస్ రాజ్ గారు ఒప్పుకుంటున్నావు, నిజమే అంటున్నాడు. కమిషన్ ఎందుకు ఏం పని చేస్తుంది అన్నట్టు సగటు మనిషి ఓటు హక్కు తొలగించే ఓటేయకుండా. మీరు ఎన్నికల కమిషన్ చేయాల్సింది ఏంటంటే ప్రజల్ని ఓటేసే విధంగా ప్రేరేపణ చేయాలి. ఇప్పుడు ఇక ఓటేయొద్దని ప్రేరేపణ చేసినట్టు ఉంది. ఇది ఎక్కడి కథ? ఇది కనీసం వికాస్ రాజు అంటే ఏమైనా ఉన్నదా? వికాసం ఏమి లేదు ఇడా, అంత ఓటు తొలగిస్తాను నువ్వు ఓడి అంటున్నా. వికాస్ రాజు గారు ఇక మీతో కాదు, కానీ విఆర్ఎస్ తీసుకోరు స్వచ్ఛంద పదవీరమణ చేసి. ఏంది కథ ఏంది అసలు? అదే అర్థమైతే లక్షలాది మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేస్తా ఉన్నారు. చూడు రే ఏందో మరి కథ. టీచర్లకు, ఉపాధ్యాయులకు లేదు, కానిస్టేబుల్కి లేదు. వాళ్ళు విధులే బహిష్కరిస్తామన్న తర్వాత ఇంక మరి ఎవరితో వేయిస్తారో ఓట్లు వేయిరి. ఏం కథ? లంగ కథ లేదు అంటున్నా అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని బాధ ఏంది? వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు, 100% వేస్తారు. ఇప్పటి పడ్డ ఓట్లలో 95% మీకు ఎగనిస్ట్గానే పడ్డాయి. ఇప్పటిదాకా దాదాపు 60-70,000 ఓట్లు పడ్డాయి కదా పోస్టల్ బ్యాలెట్లు. అందులో 60-70 ఓట్లు కూడా టీఆర్ఎస్ పడలేదు, తతిమయాన్ని కాంగ్రెస్ కే పడ్డాయి. అంతే ఇగో, ఇలా పోస్టల్ బ్యాలెట్లు ఇస్తే కాంగ్రెస్ కోటి ఇస్తారని ఇస్తలేరు వీళ్ళకు. సరే ఏది చేసినా ఎన్ని రోజులు ఉంటుంది మీ అరాచకం? 4 రోజులే. కానీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనవలసిందే గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ ఇగో ఇట్లా ఓ రకం అయితే ఇగో ఇంకో దిక్కు. కాంగ్రెస్ పట్ల ప్రజలకు ప్రేమ ఎంత పెరిగిపోయిందో చూడండి. ఓ ముసలాయన ఈ ఒక్కసారి అవకాశం మీరు కాంగ్రెస్ కానీ అంగి పట్టుకొని తిరుగుతా ఉన్నాను అని చెప్పి కాంగ్రెస్ పోటీ అని చెప్పి కాంగ్రెస్ కోటేయమని నడి రోడ్డు మీద నిలబడి జెండా పట్టుకొని వచ్చిపోయేటోళ్ళకి చెప్తాను. అది కాంగ్రెస్కి వచ్చిన క్రేజ్, అది కాంగ్రెస్ పార్టీకి. ఇక టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తారా ఇగో చూడు. ఆయన ఏమన్నా, ఆ పెద్ద ఆయన ఏమన్నాడు ఇన్ను చెప్ప
ఊళ్ళ పోయితే రాని తెలియదు టీఆర్ఎస్ రాతారని ఓతారు మొత్తం సింపిరి ఆడి కాడికి ఇంకా ఏడ గెలిచిపోయి టీఆర్ఎస్ పడి ఆయన రథాలు బిధాలు ఎన్నికల ప్రచారం ఇయ్యగానే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ బోర్డులు పెట్టి అవన్నీ తీసేసుకుంటారు ఎందుకు కొడితే జనం ఆ ఆటోలో లోనరు